ఫార్టీన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఫార్టీ నైన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మాతృత్వం అనేది అత్యంత విలువైనటువంటిది మన జీవితంలో అమ్మ లేనిదే మనం ఈ భూప్రపంచంలోకి రాలేము ఈ విశ్వ సృష్టికి అన్నిటికీ కూడా మూల కారణం అమ్మ అలాంటి అమ్మ మనల్ని ఎక్కడ మోస్తుంది అంటే తన గర్భంలో మోస్తుంది తొమ్మిది నెలలు గర్భంలో మోసి బయటికి తీసుకొచ్చిన తర్వాతనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాం అటువంటి పవిత్రమైనది అమ్మ లేనిదే ప్రపంచం లేనటువంటి విషయాన్ని అత్యంత పవిత్రమైనటువంటి దాన్ని మనం ఈరోజు కొత్తగా ఒక మాట అంటున్నాం గర్భం అని గర్భం అద్దె ఏంటండి అసలు గర్భం అనే మాట అనడమే చాలా పొరపాటైన మాట అది సరే ఏదో విధి విధాయకంగా వీలు కాకనో ఏదో జరిగింది అని అంటే అది వేరే విషయము అందువల్ల మొట్టమొదటిగా అసలు ఆ మాట అనకండి గర్భాన్ని కూడా అద్దెకిచ్చేంత స్థితిలో ఒక తల్లి లేదు ఎప్పుడు చేస్తుంది ఆ తల్లి ఆ పని అంటే తల్లి అంటేనే ఓర్పు తల్లంటేనే పరోపకారం అంటేనే సహనశీలి తల్లే ఒకళ్ళకి సహాయం చేయగల స్థితిలో ఉంటుంది ఎప్పుడు కూడా అందువల్ల ఆవిడ ఎవరికైనా వీలు కాని పక్షంలో తను ఉపయోగంగా ఉండి తన శరీరంలో ఒక భాగాన్ని ఉపయోగించుకుని ఒక సహాయం చేస్తుందే తప్ప ఎవరికైనా సహాయవనంగా చెయ్యేలా ఇస్తాము ఎవరినైనా కావాలంటే ఎత్తుకొని తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాం ఒకవేళ ధనం ఉంటే ఎలాగైతే ఇస్తాము అలాగే ఒక తల్లి చేసే పని ఇంకెవ్వరూ చేయలేనటువంటి పని అవతల వాళ్ళకి వీలు కాని పక్షంలో ఇంకా వాళ్ళకి కాంట్ కాంటుబట్ ఇంక ఎప్పటికీ కాదు అనే విషయం ఉన్నప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ వారసత్వం కావాలి అని అనిపించినప్పుడు మాత్రమే ఇంకొక స్త్రీ ఉపయోగపడుతుంది ఆ తల్లిగా ఉపయోగపడి వాళ్ళకి తొమ్మిది నెలలు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు తొమ్మిది నెలలు వాళ్ళ విషయాన్నంతా ఆవిడ మోసి బయటికి తీసుకొస్తుంది అదే సరోగసి ఈ సరోగసి అనే మాటకి కారణం ఇదే ఇప్పుడు సరోగసి కొత్తగా ఏం లేదండి పురాణాల కాలంలో వేదాల కాలంలో కూడా ఒక కుండలో కూడా చేశారు ఆర్టిఫిషియల్ ఇన్క్యుబేషన్స్ చేశారు ఆర్టిఫిషియల్గా ఫర్టిలైజేషన్స్ చేశారు అవన్నీ ఆ రోజులు ఆ వేదాల నాటి కాలంలోనే ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా కల్పించిన కథలు కాదు కదా అంత కల్పించాలంటే ఎంత ఋషికి ఎంత తెలిసి ఉండాలి అలాంటివి అన్నీ ఆనాడు ఉన్నాయంటే అవసరానికి అలా జరిగాయి ఈరోజు ఒక బిడ్డ బయటికి రావాలి తల్లి గర్భంలో నుంచి అంటే మినిమం సమయము తొమ్మిది నెలలు కావాల్సిందే తొమ్మిది నెలలు ఒక తల్లి ఒక పిండాన్ని మోసినట్టయితేనే బయటికి శిశువులాగా రాగలుగుతుంది అదే సరోగసి ఆ సరోగసి వేరే వాళ్ళది ఎందుకు తీసుకుంటారు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి తల్లి కనుక గర్భం దాల్చ అంటే ఆ ఒక స్త్రీ గర్భం దాల్చేటువంటి అవకాశాలు ఆవిడకి లేకపోయినా లేదా పుట్టుకతోటే గర్భసంచి లేకపోయినా లేదు లోపల ఉండేటువంటి విధానం అంతా కుంచుకుపోయినా మరేదైనా యాక్సిడెంటల్ రూపంలో ఏదైనా గర్భసంచికి దెబ్బ తగిలినా లేదు చాలా వీక్గా ఉండి శరీరంలో వీక్గా ఉండి బలహీనంగా ఉండే ఆవిడ తల్లి కాలేని పక్షంలో లేదు అంటరాని జబ్బులు లేదో మరేదైనా ఉండి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఆ స్త్రీ తల్లి కాలేకపోతుంది అటువంటి పరిస్థితిలో భర్ భార్యాభర్త ఇద్దరూ సమాలోచన చేసి నా పరిస్థితి ఇలా ఉన్నది కదా అందువల్ల నేను మన ఇద్దరం కలిసి మరెవరి దగ్గరైనా మన యొక్క వీర్యాన్ని అండాన్ని కలిపి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు తొమ్మిది నెలలు మోసి మనకి మన వారసత్వాన్ని ఇస్తారు అది కూడా మన మనది అంటూ ఉన్న మన దగ్గర ఉంటుంది కదా అనే ఆశ కొద్దీ వాళ్ళు ఆ సరోగసికి వెళ్ళగలుగుతారు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేసేది మాత్రం కాదు అయితే దీనికి కూడా లీగలైజేషన్ చట్టం ఏం చెప్పింది అని అంటే అద్దె గర్భము అనే మాటని తీసుకున్నట్టయితే దీన్ని వ్యాపారం చెయ్యరాదు అద్దె అనంగానే రెంట్ కదా డబ్బులు ఇస్తారేమో వీళ్ళు మొయడానికి కాబట్టి ఏదో లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం మాకు మీ గర్భసంచి అద్దెకి ఇవ్వండి అని కాదమ్మా ఇక్కడ అర్థం ఒకవేళ వీళ్ళకి వీళ్ళు కాని పక్షంలో వాళ్ళు ఎవరైనా పరోపకారం చెయ్యాలి ఆ పరోపకారం కూడా ఎవరు చెయ్యాలి అని అంటే వాళ్ళ సంబంధీకులు అటు ఆ తల్లికి ఆ తండ్రికి ఎవరైతే చెయ్యదలుచుకుని ఉన్నారో వాళ్ళు వీర్యము అండము ఇయ్యాలనుకున్నటువంటి ఆ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధీకులు ఎవరైనా అయ్యి ఉండాలి అంటే చుట్టాలు లేదు దగ్గర వాళ్ళు ఆత్మ బంధువులు ఎవరైనా శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే అయ్యో ఆ అమ్మాయి పరిస్థితి అలా ఉన్నది దాని గురించి ఆ అమ్మాయి బాధపడకూడదు జీవితకాలం సరే సహాయం చేద్దాం మనము అన్నట్టుగా ముందరికి రా రాగలిగినటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారానే వీళ్ళు ఆ యొక్క శిశువుని పొందాలి రెండవది ఏంటి అని అంటే దీన్ని వ్యాపార ధోరణిలో చూడకూడదు మూడో విషయం ఏంటంటే ఆ యొక్క ఎవరైతే సరోగసిని మొయ్యడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు వివాహితులు ఉండాలి నాలుగో విషయం ఏంటంటే ఆవిడకి మొట్టమొదటి ఒక త ప్రసవం అయ్యి ఉండాలి అంటే మొదటి కాన్పు జరిగి ఉండాలి కాన్పు జరిగి ఆ పిల్లనో పిల్లవాడో మూడేళ్ళు వచ్చి ఉండాలి ఐదో విషయం ఏంటంటే ఆ భర్త ఎవరైతే ఉంటారో ఆవిడ మొయ్యడానికి రెడీగానో వాళ్ళిద్దరూ అనుకూలంగా ఉండాలి దీన్ని ఒక విధి విధానంలో చేయాలి ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో చేసుకునేదే కానీ అపవిత్రంగా చేసేది ఎవరు పడితే వాళ్ళు చేసేది వ్యాపారం చేసే వస్తువు మాత్రం కాదు దీన్ని వ్యాపారం చేయాలంటే ప్రతి స్త్రీ ఏదో మీరు పది లక్షలు ఇస్తారు ఇరవై లక్షలు ఇస్తారని చెప్పి ఆవిడ పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి ఇంకా పెళ్ళైన వాళ్ళని కాని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఈ పనికి కనుక దించినట్టయితే ఇంకా మాతృస్థానం ఏమిటి మాతృ గర్భమేమిటి ఇంకా పిల్లలేమిటి ఇక్కడ చెట్ల నుంచి కోసుకొచ్చేదా అండి సంతాన లేమి సమస్యతో ఎవరైనా బాధపడుతుంటేనే ఇది తప్పని పరిస్థితిలో ఇలాంటి రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్నీ పాటించిన తర్వాత చట్టాన్ని అధిగమించకూడదు చట్టం చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే ఇది అందరికీ ఊళ్ళో అందరికీ చెప్పాలని కాదండి అందులో మనం ఒక పని చేస్తున్నాము అని అంటే ఒక స్థానంలో ఉండి చేస్తారు చూడండి బోల్డ్ మంది వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు అందరూ ఏమీ మీడియాలో పెట్టాలి అని నేను చెప్పటం లేదు వాళ్ళ పర్సనల్ విషయాలు మీడియాలో పెట్టాలని కాదు ఒకవేళ వాళ్ళు చేస్తే ఒక పెళ్ళయిన అయిన తర్వాత ఆ అమ్మాయికి అసలు కాన్పు వస్తుందా రాదా అన్నది కాపురం చేస్తేనే కదండి తెలిసేది కాపురం చెయ్యాలి కదా కాపురం చేసిన తర్వాత ఆవిడకి అసలు ఏదైనా వీలుగా ఉన్నదా లేదా అని వాళ్ళ డాక్టర్స్ చూడాలా వాళ్ళ గైన చెప్పాలి ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఒక సంవత్సరం రోజులు ఆగిన తర్వాత అయ్యో కావటం లేదే అని అనుకుంటే అప్పుడు మీరు ఏదైనా వేరేనా కృత్రిమంగా వెళ్ళడానికి వీలుందా అప్పుడు కూడా మీకు వీలు కాలేదంటే సరోగసికి వెళ్ళొచ్చు అని వాళ్ళకి డాక్టర్స్ చెప్పాక ఒక సమయం ఉంటుందండి అంతేగాని ముందరే మీరు అన్నీ తయారు చేసేసుకొని అన్నీ రెడీ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగించుకున్నట్టుగా మాత్రం ఈ సరోగసిని దయచేసి ఉపయోగించుకోకండి ఇది కాదు అంటే మీకు అలా ఉన్నది అని తెలుసు అలా ఏదైనా ఉన్నదంటే మీరు ముందు డిక్లేర్ చేసుకోండి మాకేమీ లేదు మా వల్ల కాదు కాబట్టి మేము పిల్లల్ని తీసుకున్నా కూడా మీరు ఎంతమంది సహజీవనం చేయటం లేదు తర్వాత కూడా మీరు పిల్లల్ని తెచ్చుకొని పెళ్లి చేసుకోండి ఎవరు అంటున్నారు మిమ్మల్ని అంతే తప్ప మీరు పెళ్లి చేసుకోవడం ఏంటో మూడు నాలుగు నెలలకే మీ చేతుల్లో పిల్లలు వచ్చారు అని అంటే అది చాలా హాస్యాస్పదకంగా కూడా ఉంది దానికి కారణాలు ఏమన్నా అయ్యి ఉండొచ్చు కానీ చూడ్డానికి వినడానికి కూడా కాస్తంత వీలుగా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది అందులో ఏంటంటే ప్రపంచం అంతా కూడా సెలబ్రిటీస్నే ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేవాళ్ళని వాళ్ళే వాళ్ళు వాళ్ళ హృదయాన్ని వాళ్ళ మనసుని అన్నీ అర్పించేస్తారు ఓహో వాళ్ళనే వీళ్ళు అను అనుకరిస్తారు అనుసరిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి పనులు జరిగేటప్పుడు ఆవిడకి ఏదైనా అయ్యి ఉండవచ్చుగాక కానీ దాన్ని జాగ్రత్తగా చూసుకొని కనుక చేసి ఉంటే చాలా బాగుండేదండి వాళ్ళ దంపతుల సమస్యతోటి మనం ఏమీ మాట్లాడటం లేదు ఒక పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు కానీ చేసేటప్పుడు మాత్రం దాని విషయాలన్నింటినీ కూలంకషంగా తెలుసుకుని ఇలా ఉన్నది నా పరిస్థితి ఇది కాబట్టి ఒక తొమ్మిది నెలలు ఆగవలసింది వివాహం అయిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత చేసుకుని ఉండవలసింది తప్పేముంది మీరు మీరే కదా ఎక్కడికి పోరు కదా అలా చేసి ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ లీగలైజేషన్ అయ్యండి అది కనుక సవ్యంగా సాగితే అన్నీ బాగుంటాయి అందరూ చట్టానికి లోబడి ఉండవలసినటువంటి వాళ్ళే కానీ నాకు చట్టం గురించి ఎక్కువ చెప్పాలని అయితే ఏం లేదు కానీ తల్లి గర్భాన్ని మాత్రం ఎవరు హేళన చెయ్యకండి అపవిత్రంగా చూడకండి మాతృస్థానంలో ఉండేది దేవత అందుకనే మనం ఎప్పుడు కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్తాం ఇంకా అతిథి అని కూడా చెప్పేటువంటి మన సంస్కృతి మన సంస్కారం ఉన్నప్పుడు అవకాశము అవసరము తప్పనిసరి అయినప్పుడే ఏదైనా పని చేయాలి తప్ప అందరూ కూడా ఇంకా పర్వాలేదు ఇది ఉన్నది కాబట్టి మేము ఇంకా దీన్నే అనుసరిస్తాము అనే మాత్రం ఆలోచించడం చాలా తప్పు అలాంటి పనులు దయచేసి ఎవరు చేయకండి మీకు తప్పని పరిస్థితిలో ఉన్నది అంటే మాత్రమే దీనికి వెళ్ళండి లేదా హాయిగా చక్కగా వివాహం చేసుకుని పవిత్రమైనటువంటి వివాహ వ్యవస్థని కాపాడుకుంటూ భర్తతో కాపురం చేస్తూ చక్కటి బిడ్డల్ని కనండి ఆ సమయంలో కూడా మీకు ఇంకా ఇబ్బంది అయితే ఎన్నో మెడికల్ రంగంలో ఎన్నో టెక్నాలజీస్ పెరిగాయండి వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి చిట్ట చివరిది దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది అని నా ఆ మాటగా చెప్తున్నాను ప్రపంచం అందరూ కూడా ఈ విషయం గురించే చూస్తున్నారు స్త్రీని స్త్రీగానే చూడండి తల్లిని తల్లిగానే చూడండి